ఇప్పటికి ఎన్ని 70 ఏళ్ళు ఇంకా 30 ఏళ్ళ 30 ఏళ్ళు పైన అంటే 100 సంవత్సరాలు బతకాల నిజమే. అంటే ఎవడన్నా దావనీ లేదు నేను అబద్ధం ఉంటే కదా అన్నట్టు ఉంది పంచాయతీకి. విజయం 50 ఇది పోయింది ఎంత ఆనందలహరి ఇది మాత్రం గ్యారంటీ పందరుతా ఉంది. మందేసి లాస్ట్లో చెమ్మ చెక్క నీకు బాగా డ్యాన్సులు వేసుకొని మన దాగా స్టేజ్ మీద డ్యాన్సులు ఆడుకుంటా మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు డ్యాన్సులు ఆడుకుంటా బ్రహ్మాండ ఇది మాత్రం బాగా సక్సెస్. ఇది బ్రహ్మాండంగా 3 పువ్వులు 6 కాయలెక్క ఇది మాత్రం సక్సెస్ అయింది. ఎందుకంటే డ్యాన్సులు చేసుకుంటా ఆ రకంగా ఆనందపడిపోయి మాది జన్మభూమి మా ఊరు అని చెప్పి నా దగ్గర సెల్లులు ఉన్నాయి. ఇందాక వీడియో క్లిప్పింగ్స్ దండిగొచ్చినాయి. ఇవాళ ఆనందలహరి అని బాగా మందు కొట్టేసి ఆ రికార్డ్ డ్యాన్సులు స్టేజీలో విన్నా జన్మభూమి స్టేజీలో విన్నా రికార్డ్ డ్యాన్సులు ఏమి ఆనందలహరి అండి. అసలు నిజంగా కొంచెమన్నా అంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా అంటే ఏదైతే అనైతికమో ఆయన చేసేదే ఆయన చేసేదే అనైతికమైనటువంటి పరిపాలన అప్రజాస్వామ్య పరిపాలన. ఎందుకంటున్నామంటే వాళ్ళ ఎంపీ గారు క్లబ్బు పెట్టి ప్యాకాట్ ఆడిపిస్తుంటే కనీసం దాన్ని మూయించలేని పరిస్థితి వెస్ట్ గోదావరి జిల్లాలో. కోడి పందాలకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమో బ్రహ్మాండంగా స్టేట్మెంట్ కోర్టు వద్దు దేవుడు అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఏమో మేము ఆడిపించుకుంటాం ఎవరు బంద్ చేయించడానికి ఎట్ట బంద్ చేస్తారు నువ్వు వాళ్ళని కనీసం ఇట్లా మాట్లాడకూడదా తప్పు ఇవన్నీ బంద్ చేయించాలని చెప్పలేనటువంటి పరిస్థితి నీది.